సర్ఫేస్ సైజ్ కావలసిన వస్తువులు 3 ప్లాస్టిక్ స్ట్రాస్ కత్తెర సబ్బునీరు చేయు విధానము ఈ ప్రయోగం చేయడం చాలా సులభం ఆకుపచ్చ రంగులో ఉన్న స్ట్రాస్ ను తీసుకుని కట్ చేయకుండా అలానే ఉంచవలెను తరువాత బ్లూ స్ట్రా ను తీసుకుని చివర కొద్దిగా ఏటవాలుగా కట్ చేయవలెను అప్పుడు సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది తరువాత yellow straw ను తీసుకుని 1 సెంటీమీటర్ పొడవున 4 చోట్ల ఫ్లాప్స్ కట్ చేయవలెను ఆ ఫ్లాప్స్ ను పువ్వు దళముల వలె వంచవలెను ఇప్పుడు కట్ చేయని స్ట్రా ను తీసుకుని సబ్బు నీటిలో ముంచి ఊదగా వచ్చిన బుడక పరిమాణమును గమనించండి తరువాత ఏటవాలుగా కట్ చేసిన స్ట్రా ను తీసుకుని సబ్బు నీటిలో ముంచి ఊదవలెను ఆ బుడక పరిమాణం కొంచెం పెద్దదిగా ఉండును తరువాత yellow రంగులో ఉన్న స్ట్రా ను సబ్బు నీటిలో ముంచి ఊదినచో దాని పరిమాణం ఇంకా పెద్దదిగా కనపడును స్ట్రాస్ యొక్క సర్ఫేస్ ఏరియాను బట్టి అందులో నుండి వచ్చే బుడగ పరిమాణము పెద్దదిగా ఉంటును